నా ఎదురుగా ఉన్న నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని వ్యక్తి దాదాపుగా ఉన్నత విద్యావంతుడు ఉన్నత ఉద్యోగి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ముఖ్యమంత్రి అభ్యర్థి బహుజనుల గుండెచప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రస్తుతం నా ముందున్నారు కాకి చొక్కా టు కద్దరి చొక్కా ఇన్ షర్ట్ టు వైట్ షర్ట్ గన్ను టు పెన్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ రోజు ఏదైతే బుద్ధాశ్రమంలో చేసినటువంటి ప్రమాణమే ప్రవీణ్ సార్ ముప్పు తీసుకొచ్చి పెట్టింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలంగాణకి ఇప్పుడు అవసరమా అంటే ఏం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు దళితులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని అంటారు దాంట్లో భాగంగానే ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం కావచ్చు సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు కావచ్చు అమరవీరుల స్తూపం కావచ్చు దళిత బంధు కావచ్చు ఇట్లా అనేక రకాలైనటువంటి స్కీముల ద్వారా దళితుల అభ్యున్నతికి పాటుపడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమయంలో దళిత ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా అంటే అంత మూర్ఖులు చెవటలు దుర్మార్గులు దోపిడీ దొంగలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి అసంతృప్తి వచ్చినా కూడా ప్రత్యామ్నాయం వాళ్ళకి ఏమొస్తుందంటే ఒకటి బీజేపీ కానీ రెండు కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలు మాత్రమే వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ఆ అసంతృప్త నేతలకు బీఎస్పీ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తలేదంటే ఏం చెప్తారు చాలా మంచి ప్రశ్న బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు ఒక బహుజన్ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీలతో కానీ వ్యవస్థలతో కానీ వ్యక్తులతో కానీ ఎందుకు ఆ దిశగా ఇప్పుడు ఆలోచన చేస్తలేదంటే ఏం చెప్తారు సార్ ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా మేమంటే మేము అభ్యర్థులమని చెప్పేసి వాళ్ళు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కానీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా అభ్యర్థులని ప్రకటించలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పటి నుంచి ప్రకటించేటువంటి అవకాశం త్వరలోనే ప్రకటిస్తాం ఏమంటారు గడిలాల్లో బానిసలుగా బతకడం కన్నా గుడిసెలలో త్వరలాగా బతకచ్చు అనే ఉద్దేశంతోనే మేము బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ ఎస్టీ నాయకులు బహుజన నాయకులు అందరూ కూడా మేము బహుజన సమాజ్ పార్టీకి రమ్మని అంటున్నాం అక్కడ పోతే మళ్ళీ మోసం తప్ప ఇంకోటి ఉండదు మీకు మీరు ఎంతసేపు ఉన్నా కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు మోడీ గారిని కానీ ఇంకే ఇతర బీజేపీ నాయకులను కానీ విమర్శించలేరు అనేటువంటిది ఇప్పటికి కూడా ఎందుకు సార్ ప్రచారం ఆ విధంగానే జరుగుతూ ఉంది కానీ ఎందుకు సార్ ఇంకా ఇది బహుజనుల పార్టీ అణగారిన వర్గాల పార్టీ ముఖ్యంగా దళితుల పార్టీ అనే ముద్ర వరకే ఇది పరిమితమవుతుంది కానీ అగ్రవర్గాల నాయకులు ఎవరు కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతలేరు మనం ఎందుకు దాంట్లో అది తప్పు టీఆర్ఎస్ ని వెలమల పార్టీని ఎందుకన్నారు కాంగ్రెస్ ని రెడ్ల పార్టీని ఎందుకన్నారు బీజేపీని బ్రాహ్మణ్ బనియాల పార్టీని ఎందుకన్నారు ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీని ఎస్సీల పార్టీ ఎందుకన్నారు కానీ ఎస్సీల పార్టీ అయితే తప్పేంది ఎస్సీల పార్టీ తప్ప ఎస్సీలు ఏమన్నా వేరే దేశం నుంచి వచ్చిందా లేకపోతే ఏమన్నా అంటరాని వాళ్ళ లేకపోతే ఏమన్నా పురుగులా కుమారి మాయావతి గారి ఆశీర్వాదాలు ప్రవీణ్ సార్ తీసుకుంటే తప్పలేదు అదే కేసీఆర్ గారి పాదాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మాత్రం వాళ్ళకి తప్పు దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు దాదాపు ఒక రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా ఉంటాను మీరు ఖమ్మంలో ఒక సభలో పాల్గొన్నారు సో ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్ సార్ ఎందుకంటే ఆ వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా పాస్టర్ గారు మాట్లాడుతున్నారా వీడియోలో అనుకున్నాను నేను అంటే ఎంత చక్కగా మీరు వర్ణిస్తూ ఉన్నారంటే దైవ సేవకులు అని చెప్పి మాట్లాడడం కానీ వచనాలు అధ్యాయం అని చెప్పి మాట్లాడడం కానీ సో అంటే మీరు ఎట్లా సార్ ఇంత ఇంటలెక్చువల్ గా మారిపోవడానికి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి నన్ను కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చాలా మంది కూడా చాలా లైక్ చేశారు సో చివరిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వచ్చే ఎలక్షన్లకు సంబంధించి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఇంకోటిసారి ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఇటీవలే కాలం చేసినటువంటి ప్రముఖ గాయకుడు రాష్ట్ర సాయిచందుల సంస్థ చైర్మన్ సాయిచంద్ గారు సో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగించలేదనేటువంటిది అందరూ చేసినటువంటి ఆరోపణ సో దీనికి మీ మాటలు ఏం చెప్తారు సార్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ సాయిచందును ఇంకా చాలా మందిని కరివేపాకులాగా వాడుకుంటుంది